మూడేళ్ల పాలన, రెండేళ్లలో ఎన్నికలు, జెండాకో ఎజెండా, యాత్రలకు నేతలు రెడీ. పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? అధికారమే అందరి టార్గెటా? జనం గళమేంటి? ఎవరికి ఎన్ని మార్కులు వేస్తున్నారు? యాత్ర, జాతర, ఇదే వాటి భారత్ టుడేస్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఊహించని మలుపులతో సాగుతున్నాయి. అటు నంద్యాల ఉప ఎన్నిక ఈ హీట్ను మరింత పెంచింది. ఏపీలో అధికారపక్షం పరిస్థితి ఏమిటి? విపక్షాల ఎత్తులు ఫలిస్తాయా? ఎవరి ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అసలు జనం అభిప్రాయం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఏ లీడర్ను నమ్ముతున్నారు జనాలు? ఒకరికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైతే మరొకరికి గెలిచి తీరాల్సిన అవసరం, ఇంకొకరికి ఛాన్స్ కోసం ఆరాటం, వేరొకరిది ఉనికి కోసం పోరాటం. ఇది ఏపీ రాజకీయాల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం అన్ని పార్టీలకు చాలా కీలకమైనవే. విభజన తర్వాత లోటు బడ్జెట్తో ప్రస్థానం ప్రారంభించిన ఏపీలో రాజకీయాలు శరవేగంగా కొత్త పుంతలు తొక్కుతూ సమీకరణాలను తారుమారు చేసేలా సాగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరి పక్షాన ఉంటుందన్నది ఊహించడం కత్తిమీద సాములాంటిదే. అప్పటి పరిస్థితులు, ఆనాటి రాజకీయ సమీకరణాలు, జనం నమ్మే వ్యక్తులు, ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో రానున్న ఎన్నికలకు కీలకమైన అంశాలే. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న టీడీపీకి ముందున్నదంతా ఎన్నికల కాలమే. కానీ ఏపీ సర్కార్ పాలనలో నవ్యాంధ్ర అభివృద్ధి ఎంత జరిగిందనే ప్రాతిపదికగా ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ జనసేన బలంతో ఏపీలో విపక్ష వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను చావుదెబ్బ కొట్టిన టీడీపీ 2019 ఎన్నికలకు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. 2014 అభివృద్ధి, నవ్యాంధ్ర నిర్మాణం అంటూ టీడీపీ అందుకున్న నినాదం, చంద్రబాబు పాలనానుభవం, మోదీ హవా, మధ్యలో జనసేనాని సపోర్ట్, ఇవన్నీ తమ్ముళ్లకు అదనపు బలంగా మారాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్యాకేజీతో సరిపెట్టేసిన కేంద్రం పైన ప్రజల్లో పీకల్లోతు అసంతృప్తి ఉంది. దానికి తోడు జనసేన పార్టీ కూడా 2019 ఎన్నికల్లో పోరుకు రెడీ అంటూ సవాల్ విసురుతోంది. దీంతో ఈసారి పొత్తుల కంటే ఒంటరి పోరాటంతోనే పార్టీలు గద్దెనెక్కాల్సి ఉంటుంది. ఎన్నికలు సమర్థవంతమైన ప్రగతి కాముక నాయకత్వం ప్రత్యేక హోదా చుట్టూ తిరగబోతుందని తలపండిన రాజకీయ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు కేవలం అమరావతి పైన మాత్రమే దృష్టి పెట్టారని, ఏపీలో తెలంగాణతో పోల్చితే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరింది చాలా చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేవలం అమరావతి చుట్టే చంద్రబాబు రాజకీయాలు, పెట్టుబడులు, ఆకర్షణ వ్యూహాలు అమలు చేస్తున్నారనేది వివాదాస్పదంగా మారింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఇంకా కరువు, వలసలు, అభివృద్ధి లేమి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
వాటిని టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పైగా స్పెషల్ స్టేటస్ కు బదులు స్పెషల్ ప్యాకేజీ అని కేంద్రం ప్రకటించినా బాబు సర్కార్ మిన్నకుండిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అంశం సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ గా మారిపోయింది. ఏపీలో ఇన్నాళ్లు విపక్షం తీవ్ర నిర్వేదనలో ఉంది. వైసీపీ అధినేత జగన్ 2019లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక అందుకు మంచి అవకాశంగా వైసీపీ తీసుకుంటోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో రెండేళ్లకు ముందే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఏపీలో అయితే నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ వైసీపీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ గెలుపే 2019కి రెఫరెండం అవుతుందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతోంది. టీడీపీలోకి 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తరలి వెళ్లారు. తర్వాత వైసీపీలోకి కూడా ఇప్పుడు వలసలు మొదలయ్యాయి. దీంతో జగన్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది. కర్నూలులో కీలక నేత శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో నంద్యాల ఉప ఎన్నికలు మరింత ఉత్కంఠ భరితంగా మారింది. 2019లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాందే నంద్యాల. బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాంది పలుకుతుంది అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా విన్నవిస్తా ఉన్నా. దీంతో పాటు ఈ ఏడాది అక్టోబర్లో జగన్ పాదయాత్ర చేయనుండటంతో అటు టీడీపీ వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమే అయింది. మరి జనం ఎవరిని ఆదరించబోతున్నారు? ఏపీలో అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య పోరు సాగుతుందా, లేక ఇతర పార్టీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయా? చూడాలి.